एवरीवन वेलकम टू अम्म चेसिन रुचुलु। इवाल नेनैते अम्म चेसिन रुचुल्लो सोरकाय पच्चड़ी चूपिंचबोतुन्नानु। दानि कोसम अयिते सोरकायनि इला नीटिगा कडिगेसि चेक्कु तीसेसि सन्न सन्न मुक्कलुगा कट् चेसुकुंटुन्नानु। दीनि कोसम नेनु इक्कड बागा पंडिन मूडु टमाटालु अलागे उल्लिगड्डलु पच्चिमिर्ची इला पेद्द पेद्द मुक्कलुगा कट् चेसुकोनि मूडिंटिनि कलिपेसि उडिकिंचुकोवालनमाट। दींट्लो आयिल्, एल्लिपायलु अलागे रुचिकि सरिपडिनंत उप्पु, जीलकर्र, ఏ పచ్చడైనా సరే జీలకర్ర, ఎల్లిపాయలు కంపల్సరీ, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాం। అలాగే దీంట్లో కాస్త చింతపండు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళీ ఒక 10 నిమిషస్ మనం దీన్ని ఉడికించుకోవాలి। సొరకాయ పచ్చడిలో ఎప్పుడైనా సరే మనం పచ్చిమిర్చి తక్కువగా వేసుకోవాలి, మరి ఎక్కువ స్పైసీగా చేసుకోకూడదు। స్పైసీగా చేస్తే మాత్రం దాని టేస్ట్ ని డామినేట్ చేసేస్తుంది। ఇప్పుడు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ లో కచ్చా పచ్చగా పట్టుకోవాలండి, మరి మెత్తగా చేసుకోకూడదు। కచ్చా పచ్చగా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది। ఇక్కడ నేను పోపు గింజలు వేసేస్తున్నాను, దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను। చట్నీలో ముఖ్యంగా సొరకాయ చట్నీ కానివ్వండి, టమాటా చట్నీ, దోసకాయ చట్నీలో ఇంగువ వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది। సింపుల్ గా ఈ రెసిపీ కంప్లీట్ అయిపోయింది, చూసారు కదండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।